హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము వాసవి మాతా చరిత్ర గురించి మాట్లాడుకుందాము మనము ఇప్పుడు వచ్చిన గుడి బోధనం పట్టణంలోని నగరీశ్వర మందిరము మరియు వైశ్యుల ఆరాధ్య దైవమైన వాసవి కన్యాక పరమేశ్వరి మాత ఆలయం ఈ మాత యొక్క ప్రతిష్టాపన సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై మూడు శుక్రవారం నుండి సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై మూడు ఆదివారం వరకు పూజా కార్యక్రమాలన్నీ జరిపించారు వేద పండితులకు పండిత సత్కారం కూడా చేశారు ప్రతిష్టాపన కార్యక్రమం చాలా వేడుకగా జరిగింది ఈ వాసవి కన్యకాపరమేశ్వరి మాత గురించి మనము కొంతవరకు మాట్లాడుకుందాము మాత యొక్క తండ్రి కుసుమ శ్రేష్ఠి తల్లి కుసుమాంబ వీరికి బిడ్డలు లేరని చాలా బాధపడుతుంటారు పరమేశ్వరుడికి ప్రార్థన చేయండి మీకు జగదీశ్వరి జన్మించును మీరు బాధపడకండి అని కులగురువు భాస్కరాచార్యులు చెప్పారు అలాగే వాళ్లకు గురువుగారు చెప్పిన విధంగా వారికి పార్వతీ స్వరూపురాలైన కన్యాక పరమేశ్వరి జన్మించను ఆమె పేరు వాసవాంబ ఆమె పెరిగే పెద్దగై వివాహానికి యుక్త వయసు వచ్చింది అప్పుడు పెళ్లి చేయాలని తండ్రి కుసుమశ్రేష్ఠి నిర్ణయించాడు అంతలోనే మహేంద్రవారాన్ని పరిపాలించినటువంటి రాజు విశ్వవర్ధనుడు ఆ పెనుగొండ గ్రామానికి వచ్చి తిరుగుచుండగా ఉద్యానవనంలో వాసవాంబ ఆయన కంట పడింది ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు పట్టణంలోని వారందరిని పిలిచి అమ్మాయిని వివాహమాడుతానని అనుకుంటుండగా ఏడు వందల పద్నాలుగు గోత్రముల వారి నుండి ఆరు వందల పన్నెండు గోత్రముల వారు ఈ వివాహానికి ఒప్పుకున్నారు కానీ నూట రెండు గోత్రముల వారు వ్యతిరేకించారు ఎందుకంటే మన కులం కాదు మన మతం కాదు మనము ఆర్యవైశ్యము మనము మన కులము వారినే చేసుకుంటేనే బాగుంటుంది అని అన్నారు కులగురువైన భాస్కరాచార్యులు కూడా వ్యతిరేకించారు అందుకని వారు చేయడానికి ఒప్పుకోలేదు అయితే అమ్మవారు కన్యకా పరమేశ్వరి అగ్నికి ఆహుతి కావడానికి ఎవరైనా వస్తారా అన్నప్పుడు ఆరు వందల పన్నెండు గోత్రముల వారు పక్కకు వెళ్ళిపోయారు నూట రెండు గోత్రముల వారు అమ్మవారితో పాటు అగ్నికి ఆహుతి అయ్యారు అందుకని వాళ్ళు భగవంతుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించారు అమ్మవారితో పాటు వాళ్ళు ప్రపంచంలో ఆర్యవైశ్యులుగా ఉండి మంచి వ్యాపారాలతో లక్ష్మీ కటాక్షంతో ఉండగలరని వారికి అమ్మవారు ప్రత్యక్షం అయ్యి తెలిపి అదృశ్యమయ్యింది అప్పటి నుండి వయసులందరూ కన్యకాపరమేశ్వర దేవిని కులదైవంగా భావిస్తున్నారు అందరూ పూజిస్తున్నారు నమస్కారం జై వాసవి జై జై వాసవి అమ్మదైవ ఉంటే అన్నీ ఉన్నట్లే